హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ వంకాయ పచ్చడి. వంకాయతో కర్రీస్ కానీ ఇలాగ పచ్చళ్ళు చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నోటికి చాలా రుచిగా అనిపిస్తుంటుంది. 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. మామూలుగా ఇలాంటి బ్లాక్ వంకాయలతో మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేయండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. కర్రీ కంటే కూడా అన్నంలోకి కానీ దోశ ఇడ్లీలోకి ఈ పచ్చడి అదిరిపోతుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ఈ పచ్చళ్ళలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇలా నేను ప్లేట్లోకి తీసుకున్నాను. 1/4 కేజీ వరకు వంకాయలు తీసుకున్నానండి. నేను ఇక్కడ 5 వంకాయలు తీసుకున్నాను. అలాగే బాగా పండిన టమాటాలు 1-6 తీసుకున్నాను. అలాగే కారానికి సరిపడే పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరనండి. ఇవి ఉంటే చాలు, సింపుల్ ఇంగ్రీడియంట్సే, కానీ పచ్చడి మాత్రం అదిరిపోతుంది. ముందుగా తీసుకున్న వంకాయలు శుభ్రంగా కడిగి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసి వేసుకోవాలి. స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వాటర్ లేకుండా తీసి ఇలా ఆయిల్లో వేయండి. వంకాయ ముక్కల్ని ఆయిల్లో వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, వంకాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వంకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి. తీసుకున్న టమాటాలను కూడా శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కారానికి సరిపడే పచ్చిమిర్చిని కూడా ఫస్ట్ ఈ పచ్చిమిర్చిని బాగా కడిగి తొడిమలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోయిన వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ పచ్చళ్ళలోకి వెల్లుల్లిని కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగైతేనే మనకి పచ్చిమిర్చి ఎక్కువ ఘాటు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయినంతవరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే తీసుకున్న కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు, కొత్తిమీర ఇది పచ్చివాసన పోయేంతవరకు ఒకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకునే పని ఉండదండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని తర్వాత వేసుకుంటాము. ఫస్ట్ పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకోవాలి. 1/2 రెమ్మ కరివేపాకు ఆకులను వేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ అయిన తర్వాత ఇందులో లాస్ట్లో ముందుగా ఫ్రై చేసిన వంకాయ ముక్కలు వేసుకోవాలి. మరలా మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా మన రోట్లో వేసుకుని రుబ్బుకుంటే పచ్చడి ఎలా వస్తుందో అలా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి. పోపు వేసినా పర్లేదండి, వేయకపోయినా పచ్చడి రుచి మాత్రం చాలా బాగుంటుంది. వేసుకుంటే ఇంకాస్త రుచి వస్తుంది. స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పచ్చిమినప్పప్పు, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అవి చిటపట్లాడేటప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్, మాత్రమే వేసుకుంటే పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత ఇందులోనే 1/2 రెమ్మ కరివేపాకుని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకోవాలి. ఇలా పచ్చళ్ళలోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ
వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. నోటికి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది వేసుకున్నవారు ఇంకా 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి. ఒక్క దెబ్బకే ఈ పచ్చడి ఖాళీ అయిపోతుంది, రుచి అంత బాగుంటుంది. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఈ వంకాయ పచ్చడిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నోటికి పుల్లపుల్లగా కారం కారంగా వంకాయ ఫ్లేవర్తో పచ్చడి అద్దరిపోతుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.